ఇవ్వలేదు, తులం బంగారం కూడా ఇవ్వలేదు. తర్వాత మహిళలకు ఏం చెప్పిండ్రు, ఇంట్లో ఎంత మంది ఆడవాళ్ళుంటే అన్ని 2500 వచ్చినాయని చెప్పిండ్రు. నేమనగా పోతుగా దగ్గర ఒక తండాకు పోయినా, ఆ తండాకు పోతే అక్కడ ఏం చెప్పిండ్రంటే ఒక ఆవిడ ఏడ్చుకుంటే చెప్పింది, ఆడ వడగట్ల వానొస్తే నష్టమైతే పోయినా ఏమన్నది అయ్యా, ఒక చేయితోని చేయి గుర్తు కూర్చున్నా ఆడుగానని చెప్పి చేయి మీద దెబ్బ కొట్టుకుంటూ ఏమన్నది నాకు 10,000 రాలేదు అన్నది. ఏం 10,000, ఏం 10,000 నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి ఏం 10,000 పథకం పెట్టిండని ఏం చెప్తుంది, అయ్యా మా అత్తకు అత్త ఉన్నది ముసల్లానికి, దానికి 2,500 వస్తుంది, మా అత్తకు 2,500 వస్తుంది అనుకున్నా, మేమిద్దరం 50 ఉన్నాం, మాకు చేరే 2,500 వస్తుంది అనుకున్నాం, నెలకు 10,000 రూపాయలు వస్తుంది అనుకుని మీ నలుగురు చేకూర్చు కూర్చున్నావు, ఇలా 1 రూపాయి కూడా వస్తలేదని చెప్పి కూడా ఇలా బాగుపోయినరు. నేను చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటేసినకు ఇప్పుడు అర్థమైంది. మోసం చేసి ఎలా అబద్దాల పునాది పైన ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎలా నీళ్లు వచ్చే నీళ్లు వస్తలేవు, ఇంకా గోసపడతాం, కరెంట్ వచ్చే కరెంట్ వస్తలేదు, ఎలా మనకిచ్చిన హామీలు కూడా ఏమీ కూడా నిలబెట్టుకోలేదు. ఇది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుందాం. చాలా విషయాలు టీటీ రామారావు గారు చెప్తారు కాబట్టి. బీజేపీ పోయినసారి 2019 లోపల మరి నేను అంతకుముందు 5 ఏళ్ళు ఎంపీ ఉన్నా, నేను తెలంగాణ వచ్చిన తర్వాత 2014 మీ అందరి దీవెనల వల్ల ఆ రోజు ఇక్కడ శోభక్క ఎమ్మెల్యే గెలిచింది, నేను ఎంపీగా గెలిచిన. నిజంగా చెప్తున్నా ఆ 5 ఏళ్ళ లోపల నేను ఢిల్లీలో కొట్లాడి ఇలా కరీంనగర్ నగరానికి 1,000 కోట్ల రూపాయలు ఇలా తీసుకొచ్చి స్మార్ట్ సిటీ ఇలా చేయడం జరిగింది. ఇలా తర్వాత మన కరీంనగర్ ప్రజల చిరకాల మధ్య హైదరాబాద్ కు రైళ్లు పోవాలని నేను అది ఎమ్మడబడ్డ, మోడీ గారిని ఒప్పించిన, రైల్వే మంత్రిని ఒప్పించిన, ఇలా రైలు సిద్దిపేట దానికి వచ్చింది. వచ్చే సంవత్సరము సిరిసిల్ల వరకు అయిపోతుంది, మళ్ళీ వచ్చే 6 నెలల తర్వాత వేములవాడ మీదకెళ్లి, బోయిన్పల్లి మీదకెళ్లి ఇలా కరీంనగర్ రాబోతున్నది. ఈ రోడ్లన్నీ కూడా 4 వరుసల రోడ్లుగా నేను ఎమ్మడబడి చేసిన, ఒక గిన్ని పనులు నేను చేసిన. మరి ఆ రోజు బండి సంజయ్ మతం పేరట, గుడి పేరట ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లేసుకుని ఓడిపోయింది ఎమ్మెల్యే అని చెప్పి సానుభూతితోని ఓట్లెత్తే 5 ఏళ్ల కింద ఎంపీ అయిను. 5 ఏళ్ల లోపల మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 5 రూపాయలు కూడా తీసుకురాలేదు బండి సంజయ్. ఎందుకు ఓటేయాలి మనం, ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా. ఎలాగో ఎంపీ అనేవాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పనిచేసి ఇక్కడ మన జిల్లాను అభివృద్ధి చేయాలి, పథకాలు తీసుకురావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. నేను ఈ రాయపట్నం నుండి చొప్పదండి మీదకెళ్ళి కరీంనగర్ వరకు 4 రహదారులతో జాతీయ రహదారి కోసం కొట్లాడినా, మన చొప్పదండి లోపల మరి డివైడర్ తోనే 27 కోట్ల రూపాయలు కేపీ రామారావు గారు మంత్రి ఉంటే మాట్లాడి ఇలా పనులన్నీ ప్రారంభించడం. 4 సార్లు వచ్చి చూసినా, నిన్నగాక మొన్న 2 రోజుల కింద వచ్చి చూసినా పనులు అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయ్యాలా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా ఉన్నది. మరి బండి సంజయ్ ఇలా నేను ఇవన్నీ అడుగుతుంటే ఏం చేసినావు అంటే ఊర్లలో ఫ్లెక్సీలు కట్టిండు. ఏం కట్టిండు, ఆడబిడ్డలు గర్భవతులు అయితే పాలు గుడ్డిస్తారు, అవి నేను తీసుకొచ్చిన రాసుకున్నాడు. తర్వాత 100 రోజుల పని దినాలు 18 ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో కాదు మొత్తం దేశంలో ఉన్నది 100 రోజుల పని దినం. అంటే అది హక్కది. ఈయన 18 ఏళ్ల కింద ఉన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఊరు పేరు రాసి మొన్న గిన్నె కోటి తెచ్చిన అని చెప్పి ఊళ్ళని రాసుకున్నాడు. అంటే ఏమీ పని చేయలేదు కాబట్టి పనులు చేసాడు. ఇలా రాముని పేరు మీద లేకపోతే అక్షంతలు ఇచ్చి ఊర్లలో సెంటిమెంట్ మీద ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తా వినండి, బండి సంజయ్ ఒక గుడి కట్టలేదు, ఒక బడి కట్టలేదు. నేను కరీంనగర్ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్లి మాట్లాడి ఇలా కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం 50 కోట్లతోని 100 కోట్ల
కూడా మరి ప్రభుత్వ భూమిని కేటాయించి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం కరీంనగర్ తీసుకురావడం జరిగింది. మన గొండ గట్టులో కూడా ఇదే రవిశంకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒకసారి మేము ఇద్దరం పోతే అక్కడ జెడ్పీటీసీలు ఎంపీలు వాళ్ళందరు మనోళ్ళు కలిసిండ్రు, అన్నా ఇక్కడ ఇది విస్తరించడానికి ఈ గుడి పెద్ద కావడానికి జాగలేదు అని అన్నారు. అప్పుడే నేను మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అధికారులతోనే అక్కడ 334 ఎకరాల ప్రభుత్వ భూమి అడవి వెలిగి